फ्रेंड्स वेलकम बैक टू माइंड टीजर्स मनलो चाला मंदी वालु चेसे जॉब चाला कष्टंगा फील अवुतारु ओक्कसारी ई जॉब्स गुरिंची मीरु चूसाका ई जॉब्स कन्ना मनं चेसे जॉब 1000 रेट्लु बेटर अंटारु प्रपंचलोने डेंजरस जॉब्स अयिना कानी वीलु चेसे पनी चाला खुशी खुशीगा चेस्तारु ओक्कसारी ई स्टाच्यू चूडंडि ప్రపంచంలోనే ఎత్తైన స్టాచ్యూ మీద కూర్చొని వర్క్ చేయడం విషపూరితమైన పాములని చేతులతో బ్యాగుల్లో నింపడం ఎంత డేంజరో ఆలోచించండి ఇప్పుడు ఆ ఐదు డేంజరస్ జాబ్స్ ఏంటో తెలుసుకుందాం వీడియో లాస్ట్ వరకు చూడండి మధ్యలో వచ్చే క్వశ్చన్ ఆఫ్ ది డే మాత్రం అస్సలు మిస్ అవ్వకండి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ స్టార్ట్ స్కై స్క్రాపర్ విండోస్ క్లీనింగ్ ఫ్రెండ్స్ మనలో చాలా మందికి ఏమైనా ఎత్తైన ప్రదేశం లేదా బిల్డింగ్ లాంటి ఎత్తు నుండి కిందికి చూస్తే భయం ఉంటుంది కానీ పెద్ద పెద్ద బిల్డింగ్ విండోస్ క్లీనింగ్ చేయడానికి క్లీనర్స్ కి వాటిపై వరకు ఎక్కాల్సి ఉంటుంది అది కూడా తాడు సహాయంతో ఉండాల్సి ఉంటుంది భూమి నుండి కొన్ని వేల మీటర్ల ఎత్తుకి తాడు సహాయంతో గ్లాస్ ని తడి చేతులతో క్లీన్ చేయడం ఎంత డేంజరో ఆలోచించండి వాళ్ళు కొంచెం నిర్లక్ష్యం చేసినా వాళ్ళ ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందే ఈ పని వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది వర్షం పడినా లేదా గాలి వీచే టైంలో ఈ పని చేయడం చాలా కష్టం ఈ వర్క్ చేస్తూ ప్రతి సంవత్సరం కొన్ని వందల మంది వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు నెంబర్ 4 స్నేక్ ఫార్మింగ్ ఫ్రెండ్స్ పాముని చూస్తే ఎంత బలవంతునికైనా చెమటలు పడతాయి పాములని టచ్ చేయడం అనే మాట పక్కన పెడితే అసలు చాలా మంది వీటిని చూడడానికే ఇష్టపడరు కానీ ఇండోనేషియా చైనాలోని కొన్ని ప్రదేశాల్లో పాముల ఫార్మింగ్ చేస్తారు వీళ్ళు డబ్బుల కోసం కొన్ని వేల పాములని పెంచుకుంటారు వీటిలో కొన్ని పాములు ఎంత విషపూరితమైనవి ఉంటాయంటే వాటి కాటు వల్ల మనిషి కొన్ని సెకండ్లోనే చనిపోతాడు కానీ వీళ్ళు పాములతో నిండి ఉన్న బ్యాగ్ని వాళ్ళ చేతులతో తీసుకెళ్తారు వాళ్ళకి ఇది చాలా చిన్న విషయం వీళ్ళు ఈ పాముల విషం ఇంకా పాములని అమ్ముకుంటారు ఫ్రెండ్స్ ఒక్కసారి ఆలోచించండి డబ్బుల కోసం మిమ్మల్ని ఎవరైనా పాములని మీ చేతులతో బ్యాగ్లో నింపి వీటిని ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి భుజం మీద వేసుకొని తీసుకెళ్ళాలి అంటే మీరు అగ్రి అవుతారా నాకు తప్పకుండా కమెంట్ చేయండి నెంబర్ 3 టవర్ క్లైంబింగ్ ఫ్రెండ్స్ ఒక్కసారి ఆలోచించండి ఒక నిర్మానుషమైన ప్లేస్లో 1500 ఫీట్ల టవర్ ఉంటుంది ఆ టవర్ని ఒక హెవీ టూల్ బ్యాగ్తో ఒక తాడు సాయంతో ఈ 1500 ఫీట్ల టవర్ ఎక్కాలి అలాగే ఆ టవర్లో ఉన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అంటే మీకు ఎలా ఉంటుంది ఇలాంటి డేంజరస్ పని చేసే వాళ్ళని టవర్ టెక్నీషియన్ అంటారు మీకు తెలిసే ఉంటుంది ఎత్తైన ప్లేస్లో గాలి చాలా స్పీడ్గా వస్తుంది అని స్పీడ్గా వచ్చే గాలి ఈ టవర్ టెక్నీషియన్కి ఛాలెంజింగ్గా ఉంటుంది పై వరకు ఎక్కిన తర్వాత మీ హెల్త్ పాడైపోవచ్చు లేదా వెదర్ ప్రాబ్లం ఉండొచ్చు లేదా టెక్నీషియన్ కాలు లేదా చేతి స్లిప్ అయితే మాత్రం డెత్ కన్ఫర్మ్ నెంబర్ 2 క్రైస్ట్ రెడీమర్ స్టాచ్యూ బ్రెజిల్లోని రియో డిజైనర్లోని 2320 ఎత్తులో ఉన్న జీసస్ క్రైస్ట్ స్టాచ్యూ 2007లో ఒక భయంకరమైన పిడుగు పడడం వల్ల ఆ స్టాచ్యూ తల చేతి వేళ్ళకి ఆ పిడుగు వల్ల పగుళ్ళు వచ్చాయి దీన్ని రిపేర్ చేయడానికి వర్కర్స్కి 126 ఫీట్ల ఎత్తులో ఉన్న ఈ స్టాచ్యూ ఎక్కి ఆ స్టాచ్యూ చేతుల మీద కూర్చొని పనిచేయాల్సి వచ్చింది ఒక్కసారి ఆలోచించండి వాళ్ళు ఒక ఇంచు తప్పు చేసినా వాళ్ళ ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందే పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ కూడా ఈ పని చేయడానికి ముందుకు రాలేదు ఆఖరికి ఈ స్టాచ్యూ వీళ్ళని రిపేర్ చేయడానికి వరల్డ్స్ బెస్ట్ ఇంజనీర్స్ ఈ వర్క్ చేయడానికి ముందుకు వచ్చారు చూడండి ఎంత రిస్క్తో ఇక్కడ పనిచేస్తున్నారో నెంబర్ 1 ఎలక్ట్రికల్ పవర్ లైన్ ఇన్స్టాలర్ చాలా ఎత్తుపైన ఉండే కరెంట్ పోల్ కేబుల్ కనెక్షన్ చేయడం ఎంత కష్టమో మీకు తెలిసే ఉంటుంది 50 వోల్ట్ల కరెంట్ తగిలితేనే మనిషి చనిపోయే ఛాన్సెస్ ఉంటుంది అలాంటిది ఈ వైర్లలో 800 వోల్ట్ల కరెంట్ పాస్ అవుతుంది అంటుంటారు ఈ కరెంట్ దీన్ని తయారు చేసిన వాళ్ళని కూడా వదలలేదు అని ఎలక్ట్రికల్ పవర్ లైన్ వర్కర్ వాళ్ళ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పనిచేస్తారు ఇంత ఎత్తుపై పనిచేస్తున్నప్పుడు అక్కడి నుండి పడినా లేదా కరెంట్ షాక్ తగిలినా మనిషి చనిపోవడం తప్పదు ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉంది మీ ఫ్రెండ్స్లో ఎవరైనా వాళ్ళ జాబ్ చాలా కష్టమైన జాబ్గా ఫీల్ అయ్యే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి మనలో చాలామందికి ఈ వీడియో మోటివేషనల్గా కూడా ఉంటుంది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు క్వశ్చన్ ఆఫ్ ది డే దీన్ని మీలో జీనియస్ మాత్రమే ఆన్సర్ చేయగలరు అయినా మన ఛానల్లో ఉన్నది అందరూ జీనియసే కదా ఎందుకంటే ప్రతిసారి ఎంత కష్టమైన క్వశ్చన్ అడిగినా
మీ ఆన్సర్ చూసి మనవాళ్ళు గ్రేట్రా అనుకుంటున్నాను. చలో క్వశ్చన్ చూద్దాం. మనం దీన్ని కొనేటప్పుడు బ్లాక్ కలర్లో ఉంటుంది, వాడేటప్పుడు రెడ్ కలర్లోకి వస్తుంది, వాడటం అయిపోయాక బ్లాక్ అండ్ వైట్లోకి అవుతుంది, అదే గ్రే కలర్లో మారుతుంది. అదేంటో కనుక్కొని కమెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు లైక్తో పాటు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే రిడల్ వీడియో కోసం వెంటనే నా సెకండ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెంటనే దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈరోజు మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ రిడల్ వీడియో దాంట్లో అప్లోడ్ చేయబోతున్నాను. కలుద్దాం, మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం.